नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज़ प्रसन्न विशाख जिला चोड़वर मंडलम गजपति नगर ग्राम में रे आलया चोरी जी गुर्त दुंडगू मुत्यालम तल्ली आलय अभयांजनेय स्वामी आलय हुंडी पगलगोट दुंगलू अंदर नगद सीसी कैमरा ఊడబీకి దొంగలు ఈ దొంగతనానికి పాల్పడ్డారు సుమారు 15000 వరకు నగదు చోరీకి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు నారాయణ గ్రామంలోను రాత్రి ఉండిలు చోరీ జరిగాయి అయ్యా అమ్మవారు ముచ్చమాంబ అమ్మవారు ఉండిలు రెండు పగలగొట్టేసి పట్టుపోయారు అలాగే సీసీ కెమెరాలు కూడా పీకేశారు అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో రెండు ఉండిలు పగలగొట్టేసారు ఒక ఉండి స్టీల్ ఉండి పక్క పొలంలోకి పట్టుపోయి పక్క పొలంలో పడేశారు రెండో వండిలో కూడా సుమారు 5000 సుమారు ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి ఆలయంలో అలాగే ముచ్చమాంబ 10000 వరకు ఉంటది ఉండి కొట్టిపోయారు అలాగే ఏంటంటే సీసీ కెమెరాలు ఉన్నాయి అలాగే పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం పక్కనే సత్యనారాయణ గారి కుక్క ఉంటది ఎప్పుడూ ఆ కుక్క పై వాళ్ళు ఎవరు చూసినా అరుస్తుంది అలాంటిది ఆ కుక్క కూడా అరకుండా దానికి ఏదో పడేసినట్టు అది కామ్గా ఉండిపోయింది కుక్క కూడా పక్కన కర్ర కూడా ఉన్నదండి ఎవరైనా వస్తే పట్టడానికి ఏటో అని కర్ర కూడా ఉన్నది జాత ఇలాంటివి జరగకుండా చూస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికని ఇటు పోలీసు వారు అటు గ్రామ పెద్దలు అలాగే కొత్త వారు ఎవరు వచ్చినా సరే అలాంటి ఇది ఆసూకి అని సమాచారం అది ఇస్తే పోలీసు వారు తగు సరి తీసుకుంటారని కోరుచున్నాం నాకు జిల్లా చోడవరం మండలం గజబినారం గ్రామం నా గజబినారం సర్పంచ్ నా పేరు మళ్ళీ శ్రీనివాసరావు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఉండి మన ముచ్చల తల్లి అమ్మవారు ఉండి అలాగే ఆంజనేయ స్వామి రెండు ఉండీలు మూడు ఉండీలు కలిపి కొట్టినారు అది ఒక ఉండి ముచ్చలతో ఉండి లోపల ఉండి ఎగిలించడం చూసినారు కానీ అది అవ్వలేదు పైన ఉండి పక్కన ఎడగొట్టి పెట్టిపోయారు ఆంజనేయ స్వామి ఉండి ఏమో వెనకాత ఒక ఉండి కొట్టేసి ఒక ఉండి స్టీల్ ఉండి కొట్టితే వెనకాల తోటలో పరిచినారు మరి ఇది గతంలోనూ కూడా ఇలాగే జరిగినాయి కానీ దీనికి కారణం ఏంటంటే మెయిన్ మాకు గ్రామస్తులు కూడా అందరం ఎవరైనా కొత్త వ్యక్తి వస్తున్నారు సరైన సమాచారం గ్రామస్తులు కానీ పోలీసులు కానీ ఇస్తే దాన్ని బట్టి మనం కొత్త చేయొచ్చు అదే 10 రోజుల కిందట మన వేణుగోపాల స్వామి గురి గజినారం పాల్ సెంటర్ దగ్గర వేణుగోపాల స్వామి ఉండి కూడా కొట్టింది ఆ రోజు కొత్త వ్యక్తులు ఎవరో ముగ్గురు తిరిగారని పొద్దున్నే చెప్పినారు తప్పించి అదే ముందుగా సమాచారం మా గ్రామస్తులు కానీ పోలీసులు కానీ ఇస్తే ఇలాంటి ఐక్యతకు మంచి దోహదపడక తప్పించి మనం అంతా ఏదైనా కొత్త వ్యక్తి ఎన్నోళ్ళు ఆ ఏరియాలో సంచరిస్తే సమాచారం ఒక్కొక్కటి ఇస్తే దాన్ని సరిగ్గా ఇచ్చేసి సరైన రీతిలో చర్యలు తీసుకుంటారు కాబట్టి దీన్ని అందరూ గ్రామస్తులతో పాటు పైన ఎవరైనా టైం కాని టైం అప్పుడు సంచరించినప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది పోలీసు వారు సీసీ కెమెరాలు పెట్టించమని అనగా ఒక దాత సీసీ కెమెరా రెండు కెమెరాలు పెట్టడం జరిగింది దానికి సీసీ కెమెరాకి ఉన్న బాక్స్ లోపల మండపంలో ఉన్నది అది కూడా పెట్టించి పోయారు అది ఆ ఆధారం కూడా లేకుండా చేశారు అందువల్ల డబ్బు సుమారు ఆంజనేయ స్వామి 5000 దాకా ఉంటుంది ముచ్చల తల్లి ఉండి 10000 దాకా ఉంటుంది ఆదాయం ఇక మూడు నెలలు పెట్టి తీయలేదు అందువల్ల మీరందరూ మెయిన్ ఏంటంటే అందరూ సహకరించి కొత్త వ్యక్తులు ఎప్పుడైనా వస్తే గుళ్ళు ఏ గుడి దగ్గర సంచరిస్తే తగు సమాచారం పోలీసు వరకు లేకపోతే గ్రామస్తులకు ఇస్తే ఇలాంటి అరికట్టడం ఉంటుందని నా అభిప్రాయం నిరంతరం రాజకీయ విశ్లేషణలు సమకరణ వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి